హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓటింగ్ కి కూడా 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 2 డేస్ వెరీ క్రూషియల్ ఫర్ కంటెస్టెంట్స్. ఎందుకు అనంటే ఈ 2 డేస్ ఓటింగ్ తోనే ఎలిమినేషన్ డిసైడ్ అవుతుంది కాబట్టి. నిన్న ఒక్కరోజైతే నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ బాగా జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో కూడా 3-4 ప్లేసెస్ లో ఉన్నారు, కేవలం ఒక్క సైట్ లో మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హమీదా అరియానా వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఇక్కడైతే అరియానా అనిల్ వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ అనేది చాలా టఫ్ కాబోతుంది. షాకింగ్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా ఉండబోతుంది అని మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మిత్రా 23% ఓటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. మిత్రా ఓటింగ్ అంటే అఖిల్ ఓటింగ్ కొంచెం మాస్టర్ కి షేర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక శివ అయితే 21% ఓటింగ్ తో ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతూ ఉన్నాడు. శివ 2nd ప్లేస్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ మాస్టర్ అయితే 3rd ప్లేస్ కి రావడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి మాస్టర్ కి ఓటింగ్ బాగా జరగడంతో మాస్టర్ 3rd ప్లేస్ కి వచ్చారు. ఇక బాబా మాస్టర్ అయితే 14% ఓటింగ్ తో 4th ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా నటరాజ్ మాస్టర్ కి బాబా మాస్టర్ కి ఓటింగ్ లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక నెక్స్ట్ 5th ప్లేస్ లో, 6th ప్లేస్ లో, 7th ప్లేస్ లో అనిల్ అరియానా హమీదా ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఇక ఈ వారం కూడా అనిల్ సేఫ్ అయ్యాడంటే మాత్రం అరియానా హమీదా వీరిద్దరు డేంజర్ లో పడ్డట్టే. కానీ మోస్ట్లీ అంటే నా ఒపీనియన్ ప్రకారము అరియానా 99.9% వరకు ఎలిమినేట్ కాకపోవచ్చు. సో మోస్ట్లీ ఈ వారం హమీదా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఎందుకనంటే ఈ 2 డేస్ ఓటింగే మనకి ఎలిమినేషన్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో ఎప్పటికప్పుడు మీకు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.